అందరికీ నమస్కారం. నెలలో ఏ ఏ రోజుల్లో తులసి చెట్టుకి నీరు సమర్పించకూడదు, ఆదివారం తులసి చెట్టు వద్ద దీపం పెట్టొచ్చా, జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు, వారంలో ఏ రోజు తులసి మొక్కకు నీరు పోయకూడదని, తులసి మొక్క వద్ద దీపం వెలిగించకూడదని అంటారు. మరి ఏ రోజుల్లో నీరు పోయకూడదు, ఎప్పుడు దీపం వెలిగించకూడదో ఇప్పుడు చూద్దాం. హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంతో పవిత్రంగా తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. తులసి చెట్టును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండేలా చూస్తారు. తులసి మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అంతేకాకుండా తులసి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యలన్నీ దూరం చేయవచ్చు. అదేవిధంగా పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. ఎన్నో సమస్యలని దూరం చేస్తుంది తులసితో. ఒక్కటేంటి, చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తులసిని పూజించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదని, తులసి మొక్క వద్ద దీపం వెలిగించకూడదని అంటారు. మరి ఏ రోజుల్లో నీరు పోయకూడదు, ఎప్పుడు దీపం వెలిగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని గ్రంథాల ప్రకారం ఆదివారం తులసమ్మ శ్రీ మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున తులసమ్మ కోసం నీటిని సమర్పించకూడదని అంటారు. నీరు పోసి దీపారాధన చేస్తే ఉపవాసం విరమించబడినట్టు అవుతుందని, ఆదివారం దీపం వెలిగించకూడదని అంటారు. అలాగే ఆదివారం తులసి ఆరాధన చేయకూడదని నమ్ముతారు. అదేవిధంగా తులసి మొక్కను ముట్టుకోకూడదని చెబుతారు. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుణ్ణి విష్ణువుని కలిసి పూజించకూడదని చెబుతూ ఉంటారు. అందుకే ఆదివారం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం నిషిద్ధం. స్త్రీలు తులసమ్మకు ఏ ఏ సందర్భాలలో నీరు పోయకూడదు, ఏ ఏ సందర్భాలలో దీపం వెలిగించకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తులసి చెట్టుకు నీరు పోసే ముందు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాగే స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హిందూ మతంలో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది. తులసి ఆరాధన ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. అలాంటి వారు నెలసరి సమయంలో తులసి చెట్టుకు దీపం వెలిగించకూడదు, తులసి చెట్టుకు నీటిని సమర్పించకూడదు, తులసమ్మకు పూజలు చేయకూడదు. 5 రోజుల వరకు మీరు తులసి ఆరాధన చేయకూడదు. 5వ రోజు తలస్నానం చేసిన తర్వాతే తులసి ఆరాధన చేయాలి. అలాగే తులసికి నీటిని సమర్పించాలి, అప్పుడు దీపం వెలిగించాలి. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి సమయంలో కూడా తులసికి నీరు సమర్పించకూడదు. తులసి చెట్టుకి నీరు సమర్పిస్తే తులసిమాత ఏకాదశి ఉపవాసం శ్రీ మహావిష్ణువు కోసం ఉంటుంది. అలాంటి రోజు మనం నీరు సమర్పిస్తే తులసిమాత ఉపవాసం విరమించుకున్నట్లే. ఈరోజు మీరు తులసికి నీరు సమర్పించకూడదు, తులసి చెట్టుకు నీరు ఎప్పుడు సమర్పించకూడదు. ఆదివారం నీరు అస్సలు పోయకూడదు, దీపం పెట్టకూడదు. మరి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ బటన్ను ప్రెస్ చేయండి.